తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గత నెల జూలై 1వ తారీఖున ఎన్నికల వేళ చెప్పిన మాట కట్టుబడి 7,000 రూపాయలు పెన్షన్ వృద్ధులకి వితంతువులకి అందిటం. అదేవిధంగా ఈనాడు 2వ నెల ఈరోజు చెప్పిన మాట కట్టుబడి ఆనాడు ఉన్నటువంటి పెన్షన్ 3,000 రూపాయలని మరో 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఇంటింటికి అందిటం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకి, పార్లమెంట్ సభ్యులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరూ కూడా పిలుపునిచ్చారు. ఈ యొక్క పెన్షన్ల పండుగలో విరివిగా విస్తృతంగా పాల్గొవాలని, ప్రజల దగ్గరకు వెళ్ళాలని, వారితో మాట్లాడాలని, పెన్షన్ డబ్బులు వాళ్ళకి అందించడమే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని, అభివృద్ధి కార్యక్రమాలని గుర్తించాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయాన్నే ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గం 18వ డివిజన్లో ఈ యొక్క పెన్షన్ల పంపిణీ కార్యక్రమం స్వీకారం చూడటం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా, గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసినా ఎక్కడా కూడా సంక్షేమ పథకాలు ఆగకూడదు, అభివృద్ధి కార్యక్రమాలు ఆగకూడదు, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని అనేక రకాల ప్రయత్నాల ద్వారా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. అయితే ఇదే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ విషయంలో ఇంత చెప్పిన మాట కట్టుబడి ఉదారంగా వ్యవహరిస్తున్నందుకు రాష్ట్ర ప్రజలందరూ కూడా వారికి ఆశీస్సులు అందిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అందరినీ నేను అడుగుతూ ఉన్నా, ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ 4,000 చేస్తామంటే మీరేం మాట్లాడారు ఆ రోజు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తున్నారు, పెన్షన్ 4,000 కాదు. అంతేకాదు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఏదైతే ఇంటింటికి పెన్షన్ రాదు, ఎర్రటి ఎండలో నిలుచుకోవాల్సిన పరిస్థితి వస్తుందని రకరకాల దుష్ప్రచారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేశారు. ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన దుష్ప్రచారానికి ఈరోజు మొత్తం కూడా చేతల్లోనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సమాధానం ఇస్తూ ఉంది. మీరు చేసిన దుష్ప్రచారం అని తెలియజేస్తూ ఉంది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద దుష్ప్రచారం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఈరోజు ఎక్కడున్నారు మీరు? మీరు కూడా వచ్చి ఈ పెన్షన్ల పండుగలో పాల్గొంటే బాగుంటుంది, మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. కానీ మీకు మొహం చెల్లటంలే, ఎందుకంటే 3,000 పెన్షన్ 4,000 చేస్తామంటే దానికి మీరు రకరకాల మాటలు చెప్పి ఇది సాధ్యమే కాదన్నారు, ఇంటింటికి పెన్షన్ రాదన్నారు. మీ మాటల్ని అబద్ధాలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కట్టుబడి ఇంటింటికి పెన్షన్, 4,000 రూపాయల పెన్షన్ అందిస్తుంటే మీకు మొహం జల్లక రావటంలే. అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరు కూడా వచ్చి ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాల్లో, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటే మీకు కూడా పూర్తి స్థాయిలో వాస్తవాలు తెలుస్తాయని చెప్పని తెలియజేసుకుంటూ మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం సంక్షేమ పథకాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు, అభివృద్ధి కార్యక్రమాలు వేగదాటిగా సాగాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను. ప్లేవుడ్ సెంటర్ ఫుల్ లామినేట్ షీట్ డిస్ప్లే సిస్టమ్, మాడ్యులార్ కిచెన్ యాక్సెసరీస్, కబోర్డ్స్ కి బ్రహ్మాండమైన హార్డ్వేర్ యాక్సెసరీస్. ప్లేవుడ్ సెంటర్ జొన్నలగడ్డ వారి స్ట్రీట్, నెల్లూరు.